സ്വാമിയേ ശരണമയ്യപ്പ, ഷഡ്ശാസ്താവേ ശരണമയ്യപ്പ, ലോകരാജാവേ ശരണമയ്യപ്പ, സിദ്ധിബുദ്ധി വരസിദ്ധി മഹാഗണപതി നമഃ. ഹായ് ടിവി പ്രേക്ഷകർക്ക് നമസ്കാരം. നേൻ ശ്രീ ശിവ നരസിംഹൻ തന്ത്രി, മലയാള ഭഗവതി പീഠം ഫ്രം കേരള. മനമു ധനം കോസം ഇൻട്ല അന്നി രകാല റെമഡീസ് ചെയ്യുന്നുണ്ടാമു, తర్వాత లక్ష్మీదేవి పూజలు చేస్తుంటాము, అన్నీ కూడా మన ధనం కోసం కూడా ఏదైనా కూడా అన్ని చేస్తుంటాము. సరే, మహాలక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా మనకు ధనం వస్తూ ఉండాలంటే ఓ చక్కటి రెమెడీ చేయండి. చాలా అసలు అమ్మవారు ఏంటంటే ఆడ మన ఇంట్లో తిష్టేసుకుని కూడా చేసుకుంటుంది. మనకేం కావాలన్నా కూడా అన్నీ కూడా అక్కడికి వచ్చేస్తూనే ఉంటాయి అన్నమాట. మనకి నాలుగు విధాలుగా డబ్బు అనేది తొలుగుంటూ మన ఇంట్లోకి వచ్చి అట్లా స్థిరంగా ఉండిపోతాం అన్నమాట. మనం చేసిన వ్యాపారాలను అధిక లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్స్ లాభాలతో మన ఇంట్లో లక్ష్మీదేవి నిండుగా వస్తూనే ఉంటుంది. అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు సుగంధపరంగా ఉండడం అంటే చాలా ఇష్టం. ఇదే విధంగా కుబేరుడు కూడా అమ్మవారి దగ్గర అలా ఎందుకున్నారంటే, స్వామివారు కూడా ఈ సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారిని దిగ్బంధన చేసి అతని దగ్గర ఉండేట్టు చేసుకున్నాడు. అదేవిధంగా మహాలక్ష్మీదేవిని మన సుగంధ ద్రవ్యాలతోటి అలా పెట్టేసుకుంటే, నమస్తే మహామాయే శ్రీ విటేపరాజైతే శంఖ జగ్ర సహస్తే మహాలక్ష్మి నమస్తే. అయితే అమ్మవారికి ఇలాచి సుగంధపరంగా ఉంటుంది కదా, ఇలాచిని మాలగా మలచి మాలగా చేసి అమ్మవారి ఫోటో కానీ అమ్మవారి విగ్రహాన్ని కానీ మనం వేసినట్టయితే మనకు అతి లక్ష్మీదేవి అలా మన దగ్గర ఉండిపోతుంది. ఏది అలా ప్రతిరోజు కూడా ఇలాచి మాల అమ్మవారికి వేసి ప్రతి బుధవారం రోజు సంధ్యా సమయంలో ఒక మంచి ముహూర్త సమయంలో అమ్మవారికి నెయ్యి దీపం వెలిగిస్తుంటే మన ఇంట్లో స్థిరంగా లక్ష్మి అలానే ఉండిపోతుంది. ఇదే విధంగా అయ్యప్ప స్వామి వారి కూడా శబరిమలలో ఇలాచి మాల వేస్తారు ఖచ్చితంగా కూడా. ఇలాచి మాల ద్వారా సర్వదేవతలు కూడా సంతోషిస్తూ ఉంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టమైన సుగంధ ద్రవ్యాలలో ఇలాచి మాల వేయడం వల్ల మనకు అమ్మవారి అనుగ్రహము శీఘ్రంగా లభించి ఇంట్లో స్థిరలక్ష్మి నివాసం ఉంటుందన్నమాట. ఇది చేయండి చక్కటి రెమెడీ. అది ఇంకా మంచిగా పంచమి రోజు రావడం, శుక్రవారాల రోజు రావడం, బుధవారం రోజులు రావడం, తర్వాత మంచి తిథులందు, పౌర్ణమిలందు, ఈ దీపావళి మహాలక్ష్మి పూజలందు, కొన్ని లక్ష్మీదేవి ప్రత్యేకమైన రోజులలో, శ్రావణ మాసములలో, మాఘమాసములలో, ఇలాంటి ప్రత్యేకమైన రోజులలో అమ్మవారికి ఇలాచి మాల వేసి మీరు ఇంట్లో దీపారాధన చేసి అలా పెట్టుకోండి. మహాలక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది, మనకు చక్కటి ఫలితం ఇస్తుంది. ఇంకా అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు, ఇష్టమైన మంత్రాలు అవి కూడా మనము చెప్తున్న నంబర్స్ హోల్డింగ్ అవుతుంటుంది. ఆ నంబర్స్ హోల్డింగ్ ద్వారా మీరు నాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు మీ జాతకరిచ్చే మన సమస్యలు నా కూడా తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి. మీ జాతకరిచ్చే సమస్యలు లక్ష్మికి సంబంధించిన, మీ వ్యాపారానికి సంబంధించిన, ఉద్యోగం సంబంధించిన, కళ్యాణానికి సంబంధించిన ఎటువంటి పరిష్కారాలైనా కేరళ పద్ధతిలో మీకు మంచి పరిష్కార మార్గం, చక్కటి రెమెడీ ద్వారా మన ప్రాబ్లమ్స్ అన్నీ పోయేటట్టు కూడా మీకు చెప్తుంటాను. ఆ నంబర్స్ కూడా చేయండి. అపాయింట్మెంట్ ద్వారా మీరు అపాయింట్మెంట్ కండి, మీకు ఏదైనా వాట్సాప్ ద్వారా మీకు సంప్రదించి మీకు మీ ప్రాబ్లమ్స్ని కేరళ పద్ధతిలో తంత్ర విద్యలో ఆ పరంగా మీకు పోయేటట్టు చెప్తుంటాను. స్వామి శరప అందరు కూడా డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంలో కూడా మీ శివ స్వామి శరణం.